నాసిరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ గీతగాన ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాసిరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. నాసిరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగే గాన ప్రవచన కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆర్డీఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరి కొంచెం జరుగు, మీరు కొంచెం అన్న వెనక్కి రమణారెడ్డి గారు మీరు ముందు రండి అన్న. ఓకే రెడీ. సౌజన్యంలో మరి యొక్క సమర్పణలో బ్రహ్మశ్రీ మన ఎల్వి గంగాధర శాస్త్రి అటువంటి ప్రముఖ వ్యక్తి ఇచ్చే గీత గాన ప్రవచనముల ఆహ్వానం అనే కార్యక్రమాన్ని మన నర్సాపేట పట్టణంలోని భువనచర్య టౌన్ హాల్లో 15వ తారీఖున వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క గీత గాన ప్రవచనముల యొక్క ఆహ్వానం యొక్క కార్యక్రమాన్ని మన నర్సాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సమర్పణలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మన పట్టణం యొక్క ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు విశిష్ట అతిథిగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతగా శ్రీ బాలరెడ్డి పృథ్వీరాజు గారికి కూడా సన్మాన కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఆత్మీయ అతిథి గౌరవనీయులు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయల గారు వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు శ్రీ వీరారెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారు శివారెడ్డి గారు, వారితో పాటు నేను నర్సాపేట ఆర్డీఓ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ గీత గాన ప్రవచనాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.